వేములవాడ పట్టణంలోని శంకరమఠంలో బుధవారం తొలి ఏకాదశి సందర్భంగా 30 మంది అర్చక స్వాములు రుద్రాభిషేకాన్ని వేద మంత్రోచ్చారణలతో ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. प्राणायाम्य प्राणायाम्य वागर्थाविव संतृप्तौ वागर्थः प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ श्री पार्वती राजराजेश्वर स्वामी देवताभ्यो नमः. ఈ రోజు చాలా శుభ దినం. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు. దీనిని తొలి ఏకాదశి అని పెద్ద ఏకాదశి అని అనడము సాంప్రదాయంగా వస్తుంది. ఈ తొలి ఏకాదశి పర్వకాలాన్ని పురస్కరించుకొని వేదవతాయి అనేటువంటి ఒక నానుడిగా వస్తుంది. అందుకే దీనిని తొలి ఏకాదశిగా చెప్పడం జరుగుతుంది. అలా చెప్పడం ప్రాచుర్యంలో ఉంది. ఈ తొలి ఏకాదశి పురస్కరించుకొని ఇక్కడ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో బ్రాహ్మలందరితో పాటుగా భక్తులందరూ స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు. అలాగే పరోక్షంగా ఈ కరోనా ఇప్పుడున్న విషమ పరిస్థితులలో కరోనా ప్రభావం వల్ల పరోక్షంగా స్వామివారికి అఖండ భజన సంకీర్తన కార్యక్రమాన్ని కూడా దేవస్థాన కార్యనిర్వాహక నిర్వహణాధికారు నిర్వహించడం జరుగుతుంది. పరోక్షంగా నిర్వహించడం జరుగుతుంది. స్వస్తి.